సార్ నాకు చిన్న డౌట్ సార్. జీవితంలో డౌట్లు తప్ప ఏదైనా మ్యాటర్ వచ్చారా నీకు? అడుక్కోరా వెధవా. గేదెకు తొండం పెడితే ఏనుకవుతుందా సార్? ఎందుకవుతుందా స్టూపిడ్? గాడిదకు కళ్ళం వేస్తే గుర్రం అవుతుందా సార్? ఎలాగవుతుందా ఎదవా. పిల్లికి పసుపు రంగు రాస్తే పులవుతుందా సార్? ఎందుకవుతుందా యూస్లెస్. అయితే మీకు ఈ పెట్టడం మిసాల్ ఎందుకు సార్? ఎదవా ఎటకారా నీకు? ఓహో ఏంటో దుర్గాదేవి గారు రా, వీళ్ళిద్దరు దొరకలేదని తెలిస్తే చంపేస్తారేమో మనల్ని. ఒరే ఇది పట్టు. అమ్మగారు, హరి చందన దొరికారు అమ్మగారు. ఎప్పుడు? నువ్వు నోరు మూసుకో. కష్టపడి వాళ్ళని పట్టుకున్నాను అమ్మగారు. ఎక్కడ? నువ్వు నోరు మూసుకో. వాళ్ళిద్దరిని చెట్టు కట్టేసి మా హెడ్ కానిస్టేబుల్ డి మోహన్ కప్ చెప్పి నేను బయటకు వెళ్ళాను అమ్మగారు. అయితే ఆ హరిగాడు ఇచ్చిన డబ్బులు కాసిపడి ఈ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరు విడిచిపెట్టేశారు అమ్మగారు. ఏంటి అమ్మగారు, వాడిని బొట్టు పెట్టకుండానే చంపేస్తారా? ఫోన్ చేసింది దుర్గాదేవి గారు. మీ ఆవిడ? మీ ఆవిడ? మీ ఆవిడ గారు. ఇంకెప్పుడు నా మీద జోక్ రాయదావు. ఏంటో బాబు వీళ్ళు. మామగారు అసలు దొరకలేదు, వీళ్ళు వాడు ఫ్రెండ్స్, వీళ్ళకంతా తెలుసు. నమస్కారం అండి. మమ్మల్ని వదిలిపెట్టండి సార్, వీడు వేటికో పారిపోలేడు. వీడు పరిగెత్తనని దేవుడికి మొక్కున్నాడండి. వీడికి పరిగెత్తాలని ఐడియా కూడా లేదండి. పోనీ మెళ్ళమే చేతులు అన్నది ఇవ్వనండి. మీరు మా గురించి ఎక్కువగా అంచనా వేసుకుంటారని మా డౌట్. అయితే నిజం చెప్పండి. చెప్పకపోతే అండి సమాధులు కడతాను. చెబితే అండి టికెట్లు వేస్తా. పైకా అండి రైలు. అయితే నిజం చెప్పేద్దాంరా. బాగా చెప్పావరా. చంద్ర, దుర్గాదేవికి మన ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది. ఖచ్చితంగా తన మనుషులు మళ్ళీ పంపిస్తుంది. మన ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. వాళ్ళు వచ్చేటప్పుడు మన ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. చెప్తే నమ్మేస్తాననుకున్నావా? నీ నుంచి తప్పించుకోవటానికి నిన్ను నమ్మినట్టు నటించాను. జాలి చూపిస్తే నా జీవితాన్ని నాశనం చేస్తావు. ఇది నీకు దేవుడు వేసిన శిక్ష. చందన, చందన, మావయ్య ఎక్కడమ్మా? ఇంకా అతని గురించి ఎందుకు మావయ్య? నన్ను మోసం చేశాడు, పద తాతయ్య దగ్గరికి వెళ్దాం. మోసం చేసింది అతను కాదమ్మా, మోసపోయింది నువ్వు.
కనిపించలేదు మావయ్య, అక్కడ లేడు. లేడా మావయ్య? ఆ రోజు నా కళ్ళ ముందే అమ్మా నాన్న చనిపోతే నేను ఎందుకు బతికాను అనుకున్నాను, కానీ బతికింది ఈ పాపం చేయడానికి అని ఇప్పుడు అనిపిస్తోంది. మావయ్య అది ఎక్కడ ఉన్నాడో తీసుకెళ్ళు, అతన్ని చూడాలి. మావయ్య ప్లీజ్ ప్లీజ్ మావయ్య. చూడమ్మా, హరి దగ్గరికి తీసుకెళ్ళమని నువ్వు అడగవలసింది మీ మామయ్యని కాదు నన్ను. హరి లోపల ఉన్నాడు, వెళ్ళు వెళ్ళండి. ఒరే హరి, ఇంత జరిగాక ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ బాధ పెట్టి నువ్వు కూడా ఎందుకు నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఇప్పటికైనా మీ పెదనన్న మాట విన్రా పార్వతి. అదేంటండి ఆ ఫామ్ ఫిలప్ చేస్తున్నారు? అది చనిపోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయడానికి ఉపయోగించే ఫామ్ అండి. తెలుసు డాక్టర్, అందుకే ఫిలప్ చేస్తున్నాను. కాసేపట్లో మా ఫ్యామిలీ మొత్తం చనిపోబోతున్నా. చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆర్ యు ఆల్ రైట్? మీరు సరదాగా చెప్తున్నారు కదా. దుర్గాదేవి ఎంత భయంకరమైన మనిషో చెప్పిన తర్వాత కూడా ఒక అమ్మాయి కోసం దుర్గాదేవి ఇంటికి వెళ్ళడం కొందరికి సరదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దుర్గాదేవి దారుణంగా నరికేస్తుందని చెప్పినా నాకు ఆ అమ్మాయి ముఖ్యం అనుకోవడం కొందరికి సరదా. అవి సరదా కానప్పుడు ఇది సరదా అలా అవుతుంది డాక్టర్. పెద్దనా ఒరే, నేను బ్రతికుండగా మిమ్మల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చనిపోతున్న మీ నాన్నకి మాట ఇచ్చానురా, నన్నిప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి చేసావురా. అది ఆ అమ్మాయి కోసం నీ వాళ్ళందరినీ బలి చేయొద్దురా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అది కాదమ్మా, నా మాట చంద్ర చంద్ర. ఆయన పక్కన ఉన్న చందన అనుకుంటారా? అవునరా. అరే ఏమైందా చందన అలా వెళ్ళిపోతుంది? చందన వెళ్ళిపోవడం ఏంటి? అదే రా, ఇక్కడికి వచ్చి నేను కలవకుండా వెళ్ళిపోతుందా? చందన ఇక్కడికి వచ్చింది. అవునరా. ఏం మాట్లాడతారా మీరు? నిజంరా, ఇప్పుడే వాళ్ళ మావితో కలిసి వెళ్ళిపోయింది. ఎక్కడికి రా, నన్ను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా. అరే చందన వాళ్ళ మావి నెంబర్ నా దగ్గర ఉంది. హలో సార్, నేను హరిని మాట్లాడతాను. ఒకసారి చంద్రకి ఇవ్వండి సార్ ప్లీజ్. హరి నీతో మాట్లాడతానంటమ్మా. వద్దు మావయ్య, నేను మాట్లాడు. నీతో మాట్లాడనంటుందయ్యా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్, ఒకే ఒక మాట చెప్పేస్తాను. అది కాదయ్యా. సార్ లేదు సార్, మీరు ఒకసారి చెప్పేయమంటారు ప్లీజ్. అమ్మాయికి నీతో మాట్లాడేస్తుందయ్యా. ప్లీజ్ సరిపండి. అది కాదయ్యా, నేను ఎందుకు నన్ను ఇంకా విసిగిస్తున్నావు? నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వదిలే. ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు, నా వెంట పడద్దు. చంద్ర ప్లీజ్ చంద్ర, ఒకసారి నేను చెప్పేది అది కాదు చంద్ర,
చంద్ర చెప్పేది మరికొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ మీదకి వచ్చును. లంకలో లేరంటే ఊరి నుంచి పారిపోవటానికి రైల్వే స్టేషన్ కో బస్ స్టాండ్ కో వెళ్ళుంటారు. బడి తిండి రా. సరే సార్. చందన వెళ్ళిపోయిందంటే బహుశా లైఫ్ లో నేను కలుసుకోకూడదని డిసైడ్ అయి ఉంటుందిరా. అవును అదరా. చందన్ ఇక్కడెక్కడ ఉందరా? ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది కదరా. అవునరా? లేదురా, తను ఇక్కడే ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. ప్లీజ్ సార్, వచ్చింది అనౌన్స్మెంట్ చేయండి. అనౌన్స్మెంట్? అలాంటివన్నీ అఫీషియల్ కుదరమయ్యా, వెళ్ళండి. ప్లీజ్ సార్, ఒకే ఒకసారి కుదరని చెప్తున్నాను. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? అసలు పెళ్లి కలదయ్యా. పోనీ, ఎవరినన్నా ప్రేమించారా? అదే లేదు. అబ్బో, చాలా చెప్పాలి. ఈ షర్ట్ పండి. చందన 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 చందన, నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు. ఒక్కసారి కనిపించు కదా. నేను మోసకాన్ని కాదు చంద్ర, కాదు. నేను ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. క్షమించండి, ఒక్క మాట చెప్పు చాలు. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నువ్వు నా ముందుకు రావటం లేదంటే, నా మొహం చూడటం కూడా నీకు ఇష్టం లేదు అన్నట్టేగా. అలాగే చెప్పు, నేను బాధ పెట్టే పని ఏది చేయను. వెళ్ళిపోతా. చందన మళ్ళీ నా మొహం నీకు చూపించడం. వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతున్నా. Thank you.
దొరుకుతారంటారా ప్రేమికులు? డౌటే. అమ్మాయిని తీసుకుని ఇటువైపే వచ్చాడు సార్. వేదవల్లారా, మీకు బుర్రల మీద బుచ్చ గాని లోపల మెదలలేదురా. ఎప్పుడు చెక్కేసి ఉంటాడు, వెళ్ళి వెతకండి. ఇప్పుడు ఇది పెట్టుకోండి, పెట్టండి. సూపర్. మోట్లో ఉంది ఎవరో తెలుసా? నీ కొడుకు. నన్ను చందని విడిదేద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు నిన్ను నీ కొడుకుని నేను విడదీశాను. అసలే అక్కకి ఆడికి పడదయ్యా బాబు, తీసుకెళ్లి బొక్కుల్లో పడేసావు. ఆ వేడికి ఏదైనా ఫైర్ అయితే ఆ గూడ్స్ ముందు ఒరిస్సా వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి దాహం దాహం అని సతం చేస్తాడు. ఆ తర్వాత కలకత్తా వెళ్తుంది. అక్కడ ఆకలి ఆకలి అని పూర్తిగా పోతాడు. బీహార్ చేరేసరికి శవాన్ని బయటికి తీస్తారు. చివరి చూపు నీకు దక్కాలనుకుంటే బీహార్ వెళ్లి బాడీని కలెక్ట్ చేసుకో. తమ్ముడు ఆ ట్రైన్ పట్టుకోండి, నా కొడుకును కాపాడండి, నా రాజాని కాపాడండి. ఒరే నిన్ను, ఒరే ట్రైన్ పట్టుకోండి, నా రాజాని కాపాడండి రా. దుర్గాదేవి, అధికారంలో ఉన్న నాళ్ళు చుట్టూ గన్మెన్లు ఉంటారు. ఆ అధికారం పోగానే దాంతో పాటు వాళ్ళు పోతారు. ఇప్పుడు నీ అనుచరులంతా పోయి నువ్వు ఏకాకిన అయ్యాను అనుకుంటున్నావు కదా. ఇదిగో చూడు, నీతో పాటు పాపాలు చేసిన నీ కొడుకు శిక్షణ పెంచడానికి నీకు తోడుగా ఉన్నాడు. ఒక మనిషి జీవితకాలంలో చేయకుండా తప్పులు చేశారు మీరిద్దరు. మీగ్గా మీరు లొంగిపోవడానికి ఇది ఆఖరి అవకాశం. లొంగకపోతే ఏమవుతుందిరా? రక్తం పారుతుందా? రక్తం కళ్ళ చుట్టం నాకేం కొత్త కాదురా రాజా. నిజంగా నువ్వు నా కడుపును పుట్టినవాడు అయితే నన్ను సవాల్ చేసిన వాడు బతకూడదు. హరి, Oh!
కావాల్సింది ఆవిడ ప్రాణాలా నీ మనవరాలా? తప్పులు మనుషులు చేస్తారు, శిక్ష దేవుడు వేస్తాడు. ఆ శిక్ష దేవుడు ఆవిడకి వేసేశాడు. దుర్గాదేవి, ప్రేమించే వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఎప్పుడు గెలవలేరు, అది గుర్తుంచుకో. రాచన్న, పెద్దనా, చందనా. నమస్తే. నమస్తే. నమస్తే.